ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్డ్ ఫ్రెండ్స్ డిఎస్సి నైన్టీ ఎయిట్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం తాజాగా ఖాళీ వివరాలు కోరింది ఇది విద్యాశాఖ యంత్రాంగానికి గూగుల్ రేకెత్తిస్తుంది ఇప్పటికే సాధ్యమైనంత వరకు ప్రతి పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు మొదలుకొని ఎస్జిటీల వరకు మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి పోస్టులు అనేవి ఖాళీలు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం డిఎస్సి నైన్టీ ఎయిట్ అభ్యర్థులకు ఎన్నికల హామీలో భాగంగా పోస్టింగ్లు ఇవ్వడానికి సమాయత్తమవుతుంది అయితే క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు సరిపడా ఖాళీలు లేవని వారందరినీ ఎలా సర్దుబాటు చేయాలో తెలియదు విద్యాశాఖ వర్గాల ఆందోళన చెందుతూ ఉన్నాయి ఇక పాఠశాల విలీనము టీచర్ల హేతుబద్ధీకరణ ఎయిడీ టీచర్ పాఠశాలల ప్రభుత్వ పరిధిలోకి రావడంతో పాఠశాల విద్యాశాఖకు రెగ్యులర్ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సమకూరడం జరిగింది ఉన్నత పాఠశాల నుంచి ప్రాథమిక స్కూళ్ళ దాకా ఎక్కడా టీచర్ల కొరత అనేది లేకుండా మరి ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇలా మరి చర్యలు తీసుకోవటం వల్ల ఉన్నత పాఠశాలలకు సరిపడా సబ్జెక్టు టీచర్లు ప్రాథమిక పాఠశాలలకు ఎర్జీటీలు సరిపడా రావడం జరిగింది ఈ సర్దుబాటు ప్రక్రియ ముగిసినా ఇంకా మిగులు టీచర్లు ఉండటం గమనార్హం వారికే పని భారం లేదనుకుంటే తాజాగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నైన్టీ ఎయిట్ అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వడానికి ఖాళీల వివరాలను పంపాలని చెప్పేసి ఆదేశించింది ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు బాపట్ల మూడు జిల్లాల మరి విద్యాశాఖ శాఖలను మరి టీచర్ల ఖాళీల వివరాలు పంపాలని చెప్పేసి కోరడం జరిగింది ఒకవైపు సబ్జెక్టు టీచర్లు మరోవైపు ఎస్జిటీలు ఇలా అనేక మంది పోస్టింగులు లేక వారి సేవలను ఆయా పనులకు వినియోగించుకుంటున్న పరిస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లాలో నెలకొంది అయితే డిఎస్సి నైన్టీ ఎయిట్ అభ్యర్థులు మాత్రం పోస్టింగులపై ఎన్నో ఆశలు పెట్టుకోవడం జరిగింది ఇకపోతే సుమారు ఆరు నెలల క్రితమే రాష్ట్ర క్యాబినెట్లో డీఎస్సీ నైంటీ ఎయిట్ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ ఇచ్చి వారి సేవలను ప్రాథమిక పాఠశాలలో వినియోగించుకోవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అదే సమయంలో ప్రస్తుతం ఉమ్మడి గుంటూరులో సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేయగా ఇంకా మరి వంద మంది దాకా మిగులు టీచర్లు ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది వీరిని బళ్ళకు తాత్కాలికంగా పంపి వారి సేవలను వినియోగించుకుంటే పురపాలక బడుల్లోనూ టీచర్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మున్సిపల్ బడులను ప్రభుత్వ గొడుగు కిందకి తీసుకురావడంతో ఆ పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడితే కనీసం వాలంటీర్లను నియమించక అక్కడ ఒకే ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుతో పాటు మరో సబ్జెక్టు బోధించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది ఈ పరిస్థితిని గమనించిన ఉమ్మడి గుంటూరు నోడల్ డిఈఓ శైలజ గారు పట్టణాలకు సమీపంలోని ఎంపీపీ జెడ్పీ పాఠశాలల్లో మిగులు టీచర్లను గుర్తించి వారిని నగర పరపాలిక పాఠశాలకు సర్దుబాటు చేసినా ఎవరు కూడా విధులకు ఆధార కావడం లేదు దీంతో ఇప్పటికీ మున్సిపల్ బడుల్లో టీచర్ల కొరత చాలా వేద ఎక్కువగా వేధిస్తూ ఉంది ఇక ద్రోపత్రాల పరిశీలన పూర్తయి మరి నైంటీ ఎయిట్ డిఎస్ అభ్యర్థుల ద్రోపత్రాల పరిశీలన పూర్తయ్యి ఐదు నెలల పైన అవుతుంది తమను ఎలా ఎంటీఎంస్ ఎంటీఎస్ అంటే మినిమం టైం స్కేల్ బేసిక్ కింద మరి ప్రభుత్వం విధుల్లోకి తీసుకోలేదని చెప్పేసి నైంటీ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులు స్థానికంగా ఉండే మంత్రులు ఎమ్మెల్యేలను కలిసి మొరపెట్టుకుంటున్నారు దీంతో విద్యాశాఖ అధికారులు పురపాలక బడుల్లో ఖాళీల వివరాలు పంపి వారి సేవలను సాధ్యమైనంత వరకు వాటిలో వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది పురపాలక స్కూళ్ళు ప్రభుత్వ పరిధిలోకి వచ్చినా ఎప్పటిదాకా ఆ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోలేదు ఉమ్మడి గుంటూరులో అయితే పురపాలక బొడుల్లో వంద కార్ వంద వరకు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల్లో తొంభై ఎనిమిది డిఎస్ఈలో అర్హత సాధించిన వారిని వారి రోస్టర్ ఆధారంగా తీసుకుని పురపాలకబడుల్లో సర్దుబాటు చేసుకోవడానికి జిల్లా విద్యాశాఖ కమిషనరేట్ అధికారులతో సంప్రదిస్తున్నట్లు సమాచారం డిఎస్సిలో మరి డిఎస్సీ నైన్టీ ఎయిట్లో ఎనిమిది వందల యాభై మంది అర్హులు కాగా ద్రోపత్రాల విచారణకు ఏడు వందల తొంభై మంది హాజరయ్యారని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి మరి గుంటూరు జిల్లాలో వంద ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ ఉండటమైతే ఏడు వందల తొంభై మంది ఉన్నారు ఇంకా మరి ఇవన్నీ ఎలా ఎప్పుడు సర్దుబాటు అవుతుంది అనేది మనం ఇక వేచి చూడాల్సిన పరిస్థితి సర్దుబాటు చేయాలనుకుంటే పెద్ద సమస్యంగా ఎందుకంటే ఖాళీలు ఎలా చెప్తున్నారు లేవని కానీ చాలా ఎక్కువ ఖాళీలు ఉన్నట్లుగా మనందరికీ తెలుసు ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ వీడియో అండ్ సబ్క్రైబ్ అయ్యే సో